ಶ್ರೀ ವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮತೆ ರಾಮಾನುಜಾಯ ನಮಃ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಶರಣಂ ಮಮ ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತಾ ಭಗವಾನ್ನಿ ಜ್ಞಾನಬೋಧ ಅದ್ಭುತಮುಗಾ ಸಾಗುತೂ ಉನ್ನದಿ ಶರೀರಮುಲು ಅನಿತ್ಯಮುಲನಿ ಜೀವುಲು ನಿತ್ಯಮುಲನಿ తెలియచేసి ఆ జ్ఞానము తెలుసుకున్న తరువాత ఆత్మను తెలుసుకోవాలి పూర్తిగా అని అంటే కర్మ ఫలాన్ని విడిచి చేస్తూ ఆత్మదర్శనం సాధించవచ్చు అంటూ చెప్పి ఆ ఆత్మను దర్శించినటువంటి వారి లక్షణములు ఎలా ఉంటాయో తెలియచేశాడు స్వామి. ఆ తరువాత ఇంద్రియములను జయిస్తే కానీ ఆత్మదర్శనం కాదని, ఆత్మదర్శనం అయితే కానీ పూర్తిగా ఇంద్రియములను జయించుట సాధ్యం కాదు అంటూ చెప్పాడు. మరి ఒకదానికి ఒకటి కుదరటం లేదు ఎలాగూ అనేటటువంటి ఈ స్థితి వచ్చినప్పుడు యుక్త ఆశీత మత్పరహ అని ఒక చిన్న మాట చెప్పాడు, ఒక సూచనలాగా. నన్ను ఆశ్రయించి నీవి పనులు చేస్తూ ఉంటే సిద్ధిని పొందగలవు. దేనికైనా సరే, లౌకికంగా బ్రతకటానికైనా పరమాత్మనే ఆశ్రయించి ముందుకు నడవాలి, లేదు ఆత్మదర్శనం చేయాలన్నా పరమాత్మనే ఆశ్రయించి ముందుకు పోవాలి. దీనిని దేహలీ దత్త దీప న్యాయము అంటారు. అంటే గడప మీద పెట్టినటువంటి దీపపు కాంతి అటు ఇటు గడపకి అవతల వైపున కనిపిస్తూ ఉంటుంది, గడపకు యువతల వైపున కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే నీ శరీర యాత్ర సాగాలి అన్నా, ఆత్మయాత్ర ఆత్మని దర్శించాలి అన్నా కూడా పరమాత్మ యొక్క ఆశ్రయణము ఉండాలి. శుభాశ్రయము అంటారు పరమాత్మను. అంటే మనము ఆశ్రయించే వస్తువు ఎలా ఉండాలి అని అంటే ఏ దోషము లేకుండా ఉండాలి. ఈ ప్రపంచంలో నిర్దోషమైనటువంటివి ఏవీ లేవు. అది విష్ణు పురాణంలో చాలా విశదంగా చెబుతాడు ఆయన. ఇప్పుడు అంత దూరం మనం వెళ్తే సాగదు, ఇప్పటికే చాలా ఎక్కువగా చెప్పినట్లుగా ఉన్నది, ఇంకా చెప్పాల్సింది ఎంతో ఉంటుంది. అయినా ఒక మార్గంలో మనకి అర్థం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. పరమాత్మ శుభాశ్రయం అంటే పంచోపనిషణమయ శరీరము కలిగినటువంటి వాడు, ఏ కల్మషములు లేనటువంటి వాడు, అఖిలహేయ ప్రచనీక కళ్యాణములకు స్థానమైనటువంటి వాడు, గుణములకు అటువంటి వాడు కనుక ఆయనను ఆశ్రయముగా చేసుకొని నడువు అనే మాటని ఒక చిన్న మాట చెప్పాడు. ఇక పదే పదే దానినే ఇక్కడ చెప్పడు, ఒక ఆరు అధ్యాయముల వరకు కూడా సాగుతూ ఉంటుంది. నిజానికి రెండవ అధ్యాయంతోనే గీత యొక్క బోధ, అంటే గీత బోధని కాదు పరమాత్మ బోధ పూర్తి అవుతుంది. శరీరములు నశించేవని, ఆత్మలు నశించనివి అని దీనిని తెలుసుకోవటానికి పరమాత్మ యందు భారం ఉంచి ఏ పనైనా చేస్తే సిద్ధిని పొందుతావు అని అయిపోయింది. కానీ అర్జునుడు పూర్తిగా అవగాహన చేసుకోలేదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇలా సాగిన తర్వాత, ఆరు అధ్యాయములు సాగిన తర్వాత అర్జునుడి ప్రశ్నలతో అయితే ఈ అధ్యాయ విభాగం చేసినటువంటిది వ్యాస మహర్షి తప్ప ఆ ఇద్దరు చెప్పుకునేటప్పుడు అదేం లేదు. కొన్ని విషయములను ఇలా ఇలా మనం చెప్పుకోవచ్చు, దీనికి పేర్లు పెట్టవచ్చు అని అంటూ వ్యాస మహర్షి చేశాడు ఈ విభాగము. ఆ ఇద్దరూ చెప్పుకున్నప్పుడు ఈ విభాగాలు లేవు, ఒక వరుసనే సాగిపోతూ ఉంది. అర్జునుడు ప్రశ్నలు వచ్చినంత వరకు కూడా ఈయన చెబుతూనే ఉన్నాడు. ఆ తర్వాత తన విషయాన్ని చెప్పాడు, ఇక అక్కడ తన యొక్క పూర్తి స్వరూప స్వభావ గుణములను అన్నింటినీ చెప్పాడు ఆయన. అక్కడ చెబుతాడు బాగా విస్తృతంగా తనని గూర్చి. మొదట్లో ఈ ఆత్మను గూర్చే బోధన చేస్తూ ఉంటాడు అప్పటి వరకు కూడా. ఇక్కడ ఈ యొక్క సూచన ద్వారా మనకి మనం గ్రహిస్తూ ఉన్నాం. అర్జునుడు ఎలా గ్రహించినా సరే, ఆయన ఎలా గ్రహించాడనేది మనకేమీ
తెలియదు. కనుక మనము మాత్రం దీన్ని ఇలా గ్రహించాలి, పరమాత్మ మీద భారం వేసి పనులు చేయటం అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అని. చాలా అద్భుతమైనటువంటి ఉత్తమమైన గురువు ఇలా బోధించేది ఆ శ్రీకృష్ణస్వామి. అందుకే జగద్గురువు ఆయన, కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉంటారు, జగత్తునకే గురువు ఆయన. కనుక అలా బోధ చేస్తూ ఉన్నాడు. ఇక దీనిని వ్యక్తిత్వ వికాసము అంటే వ్యక్తి యొక్క వికాసము కొరకు దీనిని తెలుసుకోవాలి అంటారు. అన్ని వ్యక్తిత్వ వికాసాలు అన్ని కోణములలో నుంచి కనిపిస్తూనే ఉంటాయి. దీనిలో భగవద్గీతను పాఠ్య గ్రంథంగా పెట్టాలని, ఇతర దేశాలు కొన్ని పెట్టినవి అని చాలామంది ఉర్రూతలుగుతూ ఉన్నారు. నిజమే, పెట్టచ్చు, 5వ తరగతి నుంచి పెట్టమని అంటున్నారు. అక్కడ మరి ఎంతవరకు అర్థం చేసుకోగలరు అని అంటే, శ్లోకాలను కంఠస్థం చేయటం వరకు చేస్తే అక్కడ పూర్తిగా 700 శ్లోకాలు కూడా ఒక్కసారిగా పాఠ్యభాగంలో పెట్టలేరు కదా. కొంత కొంత పెడుతూ ఉండాలి. ఎక్కడి వరకు, ఎంఏ వరకు కూడా వెళ్ళిపోవాలి ఇది. ఈ 5వ తరగతిలో మొదలుపెట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వెళ్తే రీసెర్చ్ చేసేవాళ్ళు ఆ తర్వాత చేస్తారు. అక్కడ వరకు 700 శ్లోకాలని కూడా విభాగం చేసుకుంటూ పెట్టాలి. దానికి తగిన స్థితి కలవారు వాటిని పాఠ్య ప్రణాళికలను ఏర్పాటు చేయాలి. పిల్లలకు ఎలా బోధించాలో కూడా ముందు ఉపాధ్యాయులకు తెలియచేయాలి. అలా చేయకపోతే ఈ ప్రయత్నము పూర్తి ఫలితాన్ని ఇయ్యదు. సరే, అదంతా జరిగినప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఇంత గొప్ప గ్రంథం అనే దాన్ని మనము గ్రహించాలి అని చెబుతూ ఉన్నాను. ఇక్కడ ఎందుకు ఇంత ఉపోద్ఘాత రూపంగా చెబుతూ ఉన్నాను అని అంటే, ఈ వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది అసలు ఎలా, దీనిని మనము మంచి ఏమిటి చెడేమిటి మనం ఎలా నడుచుకోవాలని కదా తెలుసుకోవాల్సింది. వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అని అంటే అతని గుణము, ఆ వ్యక్తి గుణము ఎలా ఉండాలి, ఆ ధర్మము గుణము ఎలా ఉండాలి, అది తనకి ఇతరులకి కూడా మేలు చేసేదిగా ఉండాలి. మరి కీడు చేసేదిగా ఉంటే ప్రమాదము, ఉండకూడదు. దీనిని తెలుసుకోవాలి. ఇది దాదాపుగా ఇక్కడ ఆరంభమవుతూ ఉందని నా అభిప్రాయము. ఇప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, ఇక వినండి. ఝాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్ భవతి సమోహః, సమోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్జున, రామానుజులు వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ అభిప్రాయం. సరే, వారేమంటూ ఉన్నారంటే, ఏవం మయి అనివేశ్య మనః స్వయత్న గౌరవేణ ఇంద్రియజయే ప్రవృత్తః వినష్టః భవతి. మనస్సుని నాయందు నివేశింప చేయకుండా, అంటే నాకు అప్పగించకుండా నీ అంతటి నీవు ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో, ఇంద్రియమును జయించటానికి నీకు సాధ్యం కాదు, నశించిపోతావు సుమా అని స్వామి తెలియచేస్తూ ఉన్నారు అని అన్నారు. కనుక ఇప్పుడు తను సొంతంగా ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని చెబుతూ ఉన్నారు. ఇక అసలు ప్రతి వ్యక్తి యొక్క ప్రయత్నము ఎలా సాగుతూ ఉంటుంది, అతడు ఏ వయస్సులో ఉన్నా సరే అతని ప్రయత్నాలు ఎలా సాగుతూ ఉంటాయి, మరి అనేక రకాల వయస్సుల వారికి చెప్పాలి కదా. మరి భగవద్గీత ఆ బాలురైనటువంటి వారికి ఒక మోతాదులో ఉండాలి. అందుకే నేను ఇందాక అన్నది, అలా యువకులకి మరొకటి ఉండాలి, వృద్ధులకు మరొక విధంగా ఉండాలి. మరి ఇన్ని విధాలుగా ఎలా దీనిని అన్వయించుకోవాలి అని అంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, ప్రతి వ్యక్తి కూడా పనులలో ప్రవర్తించడానికి అసలు ముందు ఏ పని చేయాలి అన్నా కూడా అతడికి కావలసిన వాటిని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. ప్రతి వ్యక్తి సుఖపడాలని అనుకుంటాడు, తన సుఖాన్ని కోరుకుని ప్రయత్నిస్తాడు. మరి తనకు సుఖాలు ఎలా అసలు వచ్చేది అని అంటే, కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకి గ్రహించటానికి. ఆ ఇంద్రియములు మనకి దాదాపుగా అసలు పాఠశాలలో సైన్స్ పాఠముల్లోనూ చెబుతూ ఉంటారు, కర్మేంద్రియాలు పనిచేసే ఈ కర్మేంద్రియాలు అని, తెలుసుకునేటటువంటి జ్ఞానేంద్రియాలు అని. కనుక ఆధ్యాత్మిక విషయంలో ఇంకా ముందే తెలుసుకోవాలి. మాత్రాస్పర్శాస్తంటూ ఇంతకుముందే చెప్పాడు, చాలా ముందులో చెప్పేశాడు ఆయన. ఇప్పుడు వాటిని గురించే చెబుతూ ఉన్నాడు. ఎవరైనా సరే
ఎలా ఈ సుఖాలను పొందుతారు అని అంటే ఒక ఐదు విషయముల ద్వారా. కంటితో చూడటం ద్వారా ఆనందం, చెవితో వినడం ద్వారా ఆనందం, చర్మానికి స్పర్శ తగిలిన దారి ద్వారా ఆనందం, నోటికి రుచి తగిలితే నాలుకకు దాని ద్వారా ఆనందం, ముక్కుకు మంచి పరిమళం వస్తే దాని ద్వారా ఆనందం. మరి ఇవి విషయములు అంటారు వీటిని. మరి ఈ విషయములను ఈ ఐదింటిలోకి వచ్చేస్తాయి. ప్రపంచంలో నీకు ఉన్న ఏదై ఏవైనా సరే, ఏ పనులు చేసినా అది సుఖమైనా సరే, అది కష్టమైనా సరే, ఈ ఐదింటిలో ఇమిడిపోతాయి మొత్తం. ఇంకా ఇంతకుమించి ఏమన్నా ఉంటే మరి ఆలోచించి చూడండి. ఇంకా దేని ద్వారా తెలుసుకుంటారు? ఏదైనా సరే కంటితో చూడటము, చెవితో వినటము, ఒక దృశ్యాన్ని చూడటము, లేక అందమైన వస్తువులను చూడటము, సినిమాలు చూడటము, లేదా సెల్ ఫోన్లు చూడటము. పోనైనా మరి చూడటమే కదా, కంటితోనే చూడాలి, చెవితో శబ్దాన్ని వినాలి, అలా తిండి వచ్చేటప్పటికి నాలుగుతోనే తినాలి, రుచులు ఆస్వాదించాలి. అన్ని సుఖములు దీంట్లోకి వచ్చేస్తాయి. నువ్వు తాగినా సరే, లిక్కరు తాగినా సరే, నాటుసారా తాగినా సరే, కళ్ళు తాగినా సరే, చాలా ఖరీదైనవి. ఏదో కొన్ని ఒక 100 సంవత్సరాల నాడు భూమిలో పాతేసిని బయటకు తీస్తూ ఉంటారట. అవి ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటుందట వాటికి. అలాంటివి కూడా చెబుతూ ఉంటారు. చాలా ఖరీదులు కూడా ఉంటాయి, లక్షలలో కోట్లలో. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక మహానుభావుడు ఎవరో 100,000 రూపాయలు ఈ లిక్కర్ కొనేసుకుని తీసుకుపోయాడట. చూస్తూ ఉంటాం మనం. కొన్ని నోటితో కరుసుకుని, కొన్ని చేతుల్లో పెట్టుకుని, కొన్ని ఏమో పొట్టనేసుకుని ఎన్ని రకాలుగా తీసుకుపోతున్నారు సుఖానికేగా. మరి ఇదంతా సుఖమనే భ్రాంతితోనేగా, అది వాడికి సుఖం. ఇలా ఎన్ని చూసిన ఐదింటిలో ఇమిడిపోతాయి. మరి ఈ ఐదింటిని కూడా ఎలా ఇతడు అంటే మనస్సు ద్వారా. ఈ మనస్సు అనేది ఒకటి ప్రధానమైనటువంటిది. ఇది ఇంద్రియం, ఇది కూడా. ఈ మనస్సు సంకల్పిస్తేనే కన్ను చూడగలుగుతుంది, చెవి వినగలుగుతుంది, ప్రయత్నంలో చేస్తాయి. మరి ఈ మనస్సు ఏమిటండి అసలు అంటే, ఈ మనస్సు కూడా ప్రకృతికి సంబంధించిందే, జీవుడిది కాదు. మనం వాడుకుందాం ఈ పదాలని. ప్రకృతి అంటే శరీరము. ఇప్పుడు మన శరీరం కూడా ప్రకృతే. బయట కనిపించేది ప్రకృతే. శరీరమే ప్రకృతి అనుకుందాం. శరీరము ప్రకృతే కనుక ఈ మనస్సు కూడా దీంట్లోదే, బుద్ధి దీంట్లోదే, అన్నీ దీనికి సంబంధమైనయే, జీవుడివి కాదు. మరి కానప్పుడు మరి అతడికి అసలు ఎలా ఇది కష్టమో సుఖమో ఎవరికి తెలుసు అండి అంటే జీవుడికే. దీనికి వీటికేటికి తెలియదు. ఎందుకంటే జీవుడు వెళ్ళిపోతే ఇది కట్టే, ఇంకేముండదు దీంట్లో. జీవుడు ఉన్నప్పుడు మరి ఇతడిని కూడా ఒకసారి చూద్దాం. నిద్ర అంటున్నాం మనం, నిద్రలోకి పోయాడండి జీవుడు. అప్పుడేమన్నా తెలుసా వీడికి? ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు, ఏదీ తెలియదు. అప్పుడు ఏం పని చేస్తూ ఉంటుంది? ముక్కు గాలిని పీల్చటం, వదలటం చేస్తూ ఉంటుంది. కొంతమంది నోరు కూడా గో అంటూ ఉంటారు. ఈ కదలిసలన్నీ వీడికి తెలియదు ఇది పని. ఈ ముక్కులు గాలి పీల్చటం, వదలటము మెలకుగా ఉన్నప్పుడు ఏమైనా తెలుసా? ఆలోచించండి, మెలకుగా ఉన్నప్పుడు తెలుసా? ఇప్పుడు ఎవరు చెప్పినా నీరు తాగండి, లేదా 2 లీటర్లు తాగండి, నోటికి కరిసి తాగండి, ఒకసారిగా తాగలేకపోతే గంట గంటకి తాగండి, ఇలా చెబుతున్నారు. నీరు తాగండి, అన్నము తినండి, ఇలా చెబుతున్నారు కదా. మరి ఇలా పడక ఇలా ఉండాలి, లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఈ పనులు చేయాలని చెబుతున్నారు కదా. గాలి ఇలా పీల్చాలని ఎవడని చెబుతున్నాడా? ఒక యోగి చెబుతాడు, ప్రాణాయామము అంటారు. అక్కడే గాలి పీల్చడం, వదలటం, వాటి లెక్కలు కుంభించటం, ఇదంతా ఒక యోగమునందు తప్ప ఇక మరి ఎక్కడా ఉండదండి. ఇది చూడండి, ఒకసారి ఆలోచించండి. యోగము, ఈ యోగము పరమాత్మతో కూడా కూడాలి. యోగ సన్నహన ఉపాయ ధ్యాన సంగతి యుక్తిషు అంటారు ఒక నిఘంటువులో. ఈ యోగం అనే దానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు, యోగము అని అంటే ఒక ప్రయత్నము. దేనికైనా సరే ఒక ప్రయత్నం చేయటాన్ని కూడా యోగము అంటారు. ఉపాయము అంటే ఒక సాధనం. ధ్యానము, కూర్చుని ధ్యానించడం కూడా యోగమే. సంగతి అంటే కూడిక, ఒకదాంట్లో ఒకటి కలవటం, అంటే ఒకదాన్ని ఒకటి చేరటం. కలవటం అంటే ఏకమైపోవటం కాదు, కలవటం. ఎలా కలవాలి? ఈ జీవుడు పోయి ఆ పరమాత్మలో కలవాలి.
అది సంగతి అని అంటే యుక్తి అంటే తెలివి, తెలివిని కూడా యోగము అంటారు. ఇన్ని అర్థాలు ఈ యోగ శబ్దానికి అన్నీ వస్తున్నాయి. అందుకే పరమాత్మ వ్యాస మహర్షి యోగము యోగము అని పేరు పెట్టాడు. కర్మయోగము, విషాద అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, 18కి యోగాలనే ఉన్నాయి తప్ప జ్ఞానము జ్ఞానము అనే ఉన్న పేరు పెట్టాడా? అర్జున విషాద జ్ఞానము ఇలా పెట్టలేదు. పైగా పని అర్జున విషాద యజ్ఞము సాంఖ్య యజ్ఞం అంటూ ఏమన్నా పేరు పెట్టాడా? ఈ అవసరం లేదని చెప్పేశాడు. ఇవన్నీ శరీర సంబంధాలు తోసేశాడు భగవానుడు. వేదాలన్నీ కూడా శరీరానికి పనికి వచ్చేటటువంటి త్రిగుణములతో కూడినవే, అవి చేసేవాళ్ళు చేసుకుంటారు, నీకెందుకయ్యా అన్నాడు. మరి నువ్వేం చేయాలి? ఆత్మదర్శనానికి రా, త్రిగుణాతీతుడు ఒక ఆత్మదర్శనం చేసేటప్పుడు నాయందు మనస్సును ఉంచినట్లయితే తేలిగ్గా వస్తావని ఈ విషయాలన్నీ ఇక్కడ చర్చించేశాడు. 2వ అధ్యాయంలోనే చర్చించేసి వ్యాస మహర్షి కూడా యోగమని పేరు పెట్టాడు. తదితరమైనవి ఏవి కూడా దీనికి చాలవు, మీరు ఎన్ని చెప్పినా అని దీని అర్థం. కనుక ఇక్కడ ఇతడు శరీర సంబంధమైనవి నిద్రపోయేటప్పుడు ఇవేవి గమనించలేడు. కొన్ని కొన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉంటవి అని చెబుతూ ఉన్నారు, అందరూ చెప్తున్నారు. ఏదైనా ఈగలు కానీ దోమలు ఏమైనా కుడుతూ ఉంటే చెయ్యి పోయి అక్కడ కొట్టేస్తుందట. ఇది అతనికి తెలియదు. దోమలు కుట్టేస్తాయి, తెల్లారిన తర్వాత చూస్తే నల్లులు కొడతాయి, ఒక్కొక్కసారి గాఢ నిద్రలోకిపోతే ఏమీ తెలియదు. బొబ్బలు కణితలు కట్టున్నా కూడా తెలియదు, హాయిగా నిద్రపోయాను అంటున్నాడు. ఆ హాయి ఎవడిది? జీవుడిదే. కొన్ని అసంకల్పిత చర్యలు ఉన్నప్పటికీ ఈ ఇతరమైనవి చేసుకుంటూ ఉంటాయి. అక్కడ మరి దేనితో లింకు తెగిపోయిందండి ఇతడికి ఆ హాయికి అని అంటే మనస్సుతో. ఇతడికి మనస్సుతో లేదు. ఆ మనస్సుతో లింక్ ఉందని అంటే ఇంద్రియాలకు వచ్చేస్తాయి. ఇంద్రియాలకు వచ్చినాయి అంటే విషయాలకు మనం బయట చూస్తూ ఉంటాం. ఇక తినాలని తాగాలని చెయ్యాలని అబో కొల్లలు కొల్లలు వచ్చేస్తాయి దీని లోపలికి. ఇవన్నీ ఈ జాగ్రత్త దశలో ఆ మనస్సు పోయి ఆ జీవుడి యొక్క జీవుడికి సాక్షాత్తుగా కలవదది. జీవుడి గుణం ఉంటుంది, దాన్ని ధర్మభూత జ్ఞానం అంటారంటే అది వెలుగు. ఆ వెలుగు దీని మీద పడితే అద్దం మీద ప్రతిఫలించినట్లుగా ఏదో మనకు అర్థమవుతుందని చెప్పుకుంటున్నాం. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందనేది అనూహ్యం, అసలు చెప్పలేం. జీవుడి గుణము ధర్మభూత జ్ఞానము, జీవుడి స్వరూపం కూడా ధర్మభూత జ్ఞానమే. ఎలాగోనంటే ఒక దీపం ఉందంటే దాని స్వరూపము వెలుగే, దాని యొక్క గుణము వెలుగే. ఇప్పుడు వెలిగితేనే దీపం అంటారు కానీ లేకపోతే దీపం అంటారా? కనుక దీని గుణము అదే, దాని స్వరూపము అదే. ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, నిదానంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యండి. కొన్ని కొన్ని పదాలను ఇలాగే చెబితే, ఇప్పుడు మా అబ్బాయి రమ అన్నాడు, మా బాబాయ్ గారు ఏంటో మీరు చెప్పేయి. బాబాయ్ అంటాడు, లే బా నీ గారు తీసేయండి, ఎందుకంటే అంత స్వతంత్రం మాకు బాబాయ్ అంటాడు. ఈ స్వతంత్రత అనేది ఇలా ఏర్పడుతూ ఉంటుంది పిల్లల్లో. నా మనవరాలను కూడా తాతగారు అనిపించండి అన్నారు శ్రీమణిని. ఆ గారు వద్దు గీరు వద్దు పక్కన పెట్టమన్నా నేను, ఎందుకనంటే తాత అంటే దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఆ గారు అంట మీద కొంచెం ఎలాగో ఉన్నట్టు ఉంటుంది. కొందరు అంటుంటారు అంత మాత్రం చేత ఇది వస్తుందని కాదు. కనుక మా అబ్బాయి అన్నాడు ఏమిటనంటే, చాలా కొత్త మాటలు రెండు విన్నాను బాబాయ్ అన్నాడు. ఏంటంటే స్వస్మై భాసమానము పరస్మై భాసమానము అన్నారు, నేను ఇంతవరకు వినలేదు అన్నాడు. తెలుసుకోవటం కొంత సూక్ష్మగ్రాహిత్వము ఉంది, తెలుసుకుంటాడు అన్నీ. తను కూడా ఆ పద్యాలు అవి చక్కగా పాడుతూ ఉంటాడు దీంట్లో. మరి ఈ రెండు పదాలు నిజంగా తనే అడిగాడు ఈ మాట నన్ను. ఇంకా చాలామంది వేరువేరుగా అడుగుతూ ఉంటారు. నిన్న చెప్పినటువంటి ఆ నిశ్రేణి నిచ్చెన నిన్న ఎప్పుడు చెప్పానది, మా స్నేహితుడైన జగన్నాథాచార్య స్వామి ఆ శ్లోకం చాలా అద్భుతంగా ఉందన్నాడు. అసలు ఆ సమన్వయం అద్భుతంగా ఉన్నారన్నారు ఆయన. నిన్నంతా విన్నాడట, నాకు నిద్ర పట్టడం లేదు. 3 మళ్ళీ ఆయన ఒక మెసేజ్ పెట్టాడు, మళ్ళీ వింటున్నానయ్యా పెట్టుకుని అని. మరి అదిగో అలా ఆస్వాదిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. కొంత తెలిసినా కొన్ని పదాలు ఇవి ఏమిటని అడిగినప్పుడు మీరు కూడా కొంత దాంట్లోకి వస్తున్నట్టు నాకు తెలుస్తూ ఉంటుంది. అంత మాత్రాన్ని తెలియదని నేనేమీ అనుకోవట్లేదు. ఇవి రెండు కూడా ఇక్కడ చాలా ఉపయోగపడే పదాలు.
కొంత జ్ఞానం తెలుసుకోవాలి, ఎంతవరకైనా సరే తెలుసుకోవాలి. మరి అవటం కాదు, పూర్తి చేయటం అంటే మొన్న చెప్పానుగా ఆ భగవద్గీత అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఊరికి అయిపోతుంటుంది. దానివల్ల ఏమిటి ప్రయోజనం? అయ్యింది అనిపించుకోవటం తప్ప నేను అనిపించుకోను, అయ్యిందని మాత్రం నేను అనిపించుకోను. అయితే వీలైనంత విస్తారంగా మాత్రం చెప్పను, వీలైనంత సంక్షిప్తంగానే తెలిసేటట్లు చెప్పుకుంటూ వెళ్తా. ఇప్పుడు ఈ రెండు పదాలని ఇక్కడ మనం చూస్తే స్వస్మై భాసమానము అంటే తన కొరకు తాను, తన సంగతి తాను తెలుసుకునేది జీవుడు. భాసమానం అంటే ప్రకాశము, తెలుసుకోవటము. తన కొరకు తాను తెలుసుకుంటాడు. స్వస్మై అంటే చతుర్దేవి భక్తి, తన కొరకు తాను తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవటం అనేదే ధర్మభూత జ్ఞానము. తెలియబడే తానేమో గుణం స్వరూపము అంటారు. ఇక పరస్మై భాసమానం అంటే ఈ ప్రకృతి మొత్తం మన శరీరంతో సహా అన్నీ పరస్మై అంటే ఇతరుల కొరకు ఇవి ఉన్నవి. వీటికి సహజంగా జ్ఞానము లేదు, అవి తెలుసుకోలేవు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆ జీవుడు నిద్రపోయేటప్పుడు ఈ శరీరానికి ఏం తెలియదుగా, మరి ఇది అప్పుడు ఏమైంది? దానికోసం స్వస్మై భాసమానం అయితే అప్పుడు తెలియాలి, ఇది పరస్మై భాసమానము. ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి, దాంతో కోస్తున్నాం, దానికి ఏమైనా నొప్పి తెలుసా? అది దేనికి భాసమానం? అది తనకే తెలుసది, అది పరస్మై, తనకు తెలియదు. పొరపాటు అని తనకు తెలియదు, ఇతరులకే తెలుస్తుంది అది. అలాగే ఈ శరీరములో కూడా జీవుడు ఉన్నప్పుడే తెలుసండి. ఆ జీవుడు లేకపోతే అగ్ని దహిస్తుంది, ఆ కట్టికి ఏమన్నా తెలుసా? కానీ జీవుడు ఉండగానే అయితే చురుక్కుమంటది, అది కాల్తే వెంటనే వెనక్కి లాగేస్తాం. అది పరస్మై భాసమానం. ఈ మొత్తం ప్రకృతి అంతా ఇతరుల కొరకు, అంటే జీవుడికి కొరకు ఇది, దేవుడి కొరకు కూడా. ఇవి తెలుసుకున్నట్లయితే ఇక్కడ ధర్మభూత జ్ఞానం అనేది ఇతడు దాని ద్వారా తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ ధర్మభూత జ్ఞానము మనస్సుకి లింక్ అవ్వాలి, అయితేనే తెలుసుకోవటం మొదలవుతుంది. ఇంకొక మాట చెప్తూ ఉన్నా, ఈ ధర్మభూత జ్ఞానం అనేటటువంటి పదము మన భగవద్ రామానుజులు వారి సిద్ధాంతంలోనే ఉన్నది, ఇది ఇతరత్రా ఎక్కడా లేదు. ఇతర సిద్ధాంతాల్లో వారెవ్వరూ ఉపయోగించలే దీనిని వారెవరు చెప్పుకోరు. సరే, వారు చెప్పుకునేదంతా వారు చెప్పుకుంటారు, వారు చెప్పుకోరని మాత్రం చెబుతూ ఉన్నా, ఇది మన దీని అందే ఉంటుంది, ఇది ఈ సిద్ధాంతమునందే. ఇది పెద్ద విశేషమైనటువంటిది, విశిష్టమైనటువంటిది కూడా. దీనిని తెలుసుకుంటే సిద్ధాంతం చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఎందువలననంటే జీవుడు వేరు, ప్రకృతి వేరైనప్పుడు ఈ ఇద్దరిని కలిపేది ఎవరండి? కలిపేది ఎవరు? పరమాత్మ అందామా, ఆయనకేం పని? ఆయన అలా చూస్తూనే ఉంటాడు, చూస్తూ ఉంటాడనేగా మనకు ఉపనిషత్తులన్నీ చెబుతూ ఉన్నది. అది ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానే వృక్షం పరిషస్వజాతే అనశ్నన్ అన్యో అభిచా కసీతి. ఒకటేమో తింటూ ఉంటుంది, ఇంకొకటేమో తినకుండా ఉంటుంది, అది చూస్తూ ఉంటుంది. అంతవరకు ఆయనకి ఏం పని లేదు. ఈ లింకు ఎక్కడ వస్తుందని అంటే ధర్మభూత జ్ఞానము లింకు ఏర్పాటు చేస్తుంది. జీవుడి గుణము అది దీని మీద పడుతుంది, దీని మీద పడితే ఏమవుతుందండి? ప్రకృతిని ఆది అనుకుంటాడు. అటు పరమాత్మకి పడాలి వెళ్ళి, అప్పుడు ఆ పరమాత్మ దగ్గర చేరి సుఖము అంటాడు. అందుకే పరమాత్మలో చేరిపోతుంటుంది నిద్రలో. ఇదే నారద మహర్షి ఆ పరమాత్మ తత్వము 4 శ్లోకాలతో చెప్పెళితే వ్యాస భగవానుడికి సాక్షాత్కరించిందని ఆయన చెప్పాడు. అలా పరమాత్మ నిలబడి ఉన్నాడు, ఆ వెనక జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు వెనక ప్రకృతి ఉన్నదట. ఈ జీవుడు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మన హృదయంలోనూ అంతే కదా, ఇక్కడున్నాడు, ఇటు బయటికి చూశాడా ధర్మభూత జ్ఞానంతో ఈ ప్రకృతిలో పడతాడు, అటు లోపలికి చూశాడా పరమాత్మను చేరతాడు. ఆ ముగ్గురు నిలబడి ఉన్నారనేది కూడా ఆయన చెప్పాడు. అంటే అక్కడ ఆ నిలబడినటువంటి జీవుడు పరమాత్మ వైపు చూస్తే పరమాత్మ, ఇటు చూస్తే ప్రకృతి. కానీ వీడికి బాగా అలవాటు అయిపోయింది ఇదేనట ప్రకృతి. ఎందుకని? అనాది ఇది, ఈనాటిది కాదు దీని లింకు. అందుకే దీనికి ఆది లేదు, ఇది వీడికి రుచిగా ఉంటుంది ఇది, అందుకని గబాలను తింటూ పడతాడు. ఇది రుచి అనుకుంటాడు, ఎవడికి వాడు అదే కదా అనుకుంటుంది, ఇది రుచి అనే కదా. ఒకసారి చెప్పుకుందాంగా, ఒక జ్యోతిష్యుడు కథ చెప్పుకుని పందిలా పుట్టినప్పుడు ఇది కూడా బాగానే ఉందిరా అన్నాడు. అలా దీంట్లోనే పడటానికి ఇది మొగ్గు చూపుతుంది కనుక, మరి దాని లోపల ఉంది కదా,
సుఖాన్ని అనుభవించింది, పరమాత్మతో చేరి అనుభవిస్తుందని చెబుతూ ఉన్నది ఉపనిషత్తు. మరి నిద్ర అంటే ఉపనిషత్తు పురీతత్ అనే ఒక నాడిలోకి పోతుంది, అది పరమాత్మని ఈ హృదయాన్ని నుంచే 72,000 నాడులు ప్రారంభమై చిన్నయి పెద్దయి అన్నీ కిందకి పైకి వెళ్ళిపోతూ ఉంటాయట. మరి సైన్సో డాక్టర్లో ఏం చెబుతున్నారో నాకైతే తెలియదు, ఉపనిషత్తు చెప్పిన మాట అది. నిద్ర అంటే ఆ లోపలికి పోతాడు, అప్పుడు పరిశ్వంగ మొత్తం ఆయన్ని కౌగిలించుకుని పోతాడట. కౌగిలించుకోవటం అంటే అక్కడ వస్తువులేమి ఉండవు, మొత్తం ఆయన్ని ఆయనలో కలిసిపోతాడు. మళ్ళీ ఈ పదాలు వాడుతుంటే కలిసిపోతాడంటే ఒకటైపోడు, రెండుగానే ఉంటారు. అలా ఉన్నటువంటి సుఖాన్ని అనుభవించేవాడు మరి ఎందుకు వస్తున్నాడండి బయటికి, రాకూడదు కదా. కానీ ఆ కర్మానుసారంగా ఈ ప్రకృతి వేళను అనుసరించి ఎప్పుడో మరి మెలకువ అనేది వాడికి, ఆ మెలకువ ఎలా వస్తుందండి, ఇటు చూస్తేనే వస్తుంది. మనసెళ్ళి లాక్కు రాదు, రారా అని అంటానికి అది అక్కడ వెళ్ళలేదు, అది వెళ్ళేటట్టయితే అసలు నిద్రే పట్టదు, అది వెళ్ళలేదు. కనుక వీడే ఇటు చూస్తాడు, ఆ చూడటంలో ఇది ప్రతిఫలిస్తుంది అద్దంలాగా, ఇక రెడీ స్టార్ట్ అవుతుంది అంతే. ఇదే ఝాయతో విషయాన్, ఈ విషయములను అలా స్మరిస్తుంది. ఎవరు ధర్మభూత జ్ఞానము మనస్సుతో కలిసి స్మరిస్తుంది. సరించేటప్పటికీ సంగాత్, సంగాహ తేషు ఉపజాయతే, ఇక వాటితో కలయిక ఏర్పడుతుంది. ఈ వాసనారూపంగా ఉండి ఆ కలయిక అంటే ఏంటనంటే అది కొంచెం అనుభవించాలి అనుభవించాలి అనిపిస్తూ ఉంటుంది. లేవగానే కాఫీ తాగాలి కాఫీ తాగాలి ఆ అనిపించటమే సంగం అంటే. కాఫీ తాగకపోతే ఉండలేని స్థితే కామము అంటే. సంగాత్ సంజాయితే కామహ, తర్వాత అదే ఆ సంఘానికి ఈ కామానికి పెద్ద తేడా లేదు. తాగాలనిపించటము, తాగలేకపోతే ఉండలేకపోవటమే కామము అంటే. నీకేదైనా సరే ఇది ఒక ఉదాహరణ. మరి వెంటనే మొహం కడుక్కున్నా కడుక్కోకపోయినా బెడ్ మీదకి కాఫీ రావాలి, ఇచ్చేవాళ్ళు ఉంటే అక్కడికి రావాలి, లేకపోతే తెచ్చుకోవాలి పెట్టుకోవాలి తాగాలి. దీనికి వ్యతిరేకం ఏదైనా వస్తే ఆ వ్యతిరేకం రావటం అని అంటే ఓ పాలు లేవు, లేదు కాఫీ పొడి లేదు, లేదా ఇప్పుడేం కాఫీ అని పెద్దవాళ్ళు కేకలేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మీద కామాతో క్రోధో అభిజాయితే కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే దీనికి వ్యతిరేకం వస్తుందో అప్పుడు కోపం వస్తుంది. ఈ కోపం వచ్చేటప్పటికి ఏమవుతుందనండి, ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ప్రసరణ వేగం అవుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహము అని అంటే ఇది చేయొచ్చు ఇది చేయకూడదని తెలియదు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు తెలియదు. ఇప్పుడు సామాన్యంగా ఈ కోపం వచ్చినప్పుడు కొంతమంది చెబుతూ ఉంటారండి, ఈ కోపం వచ్చిందనుకో లెక్కేసుకో, ఒకట్లు రెండు మూడు అంటూ అంకెలు లెక్కేసుకోమని చెప్పేవాళ్ళు కొందరు, అద్దములో చూడమని చెప్పేవాళ్ళు కొందరు. అసలు కోపం వచ్చిందని నీకు తెలియాలి కదా ముందు, తెలిస్తే కదా. ఇప్పుడు సామాన్యంగా అంటూ ఉంటారు, వింటున్నారా కదా ఎవరైనా సరే, దే కోపంతో అట్లా అన్నా కానీ తెలిస్తే నాకు తెలిసింటారా, అప్పుడు ఏం తెలియక అలా అన్నా అంటే కోపం అంటే తెలియదని తెలుసు. ఇక చెప్పేవాళ్ళు చెబుతారు, వాటికేంటి వినేవాళ్ళు కూడా ఆహా పెద్ద ఎక్కడికో పెద్ద బ్రహ్మ విద్యను వింటున్నామన్నట్టు వింటుంటారు ఇలా చెబుతూ ఉంటే. ఎవ్వడికి తెలియదు కోపం వచ్చిన సంగతే తెలియదు అసలు. ఒక భగవానుడు రాముడు పిలుస్తాడు ఒక కోపమా ఇటు రావే అని, ఆ లక్ష్మీ అమ్మవారు ఆ సీతమ్మ ఏమో అసలు అజ్ఞాత నిగ్రహ అసలు ఆమె కోపం అంటేనే తెలియదు అట ఏంటో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరు వసులు కాని వారు ఎవ్వరూ లేరండి. కనుక ఆ కోపం వచ్చేసేటప్పటికి ఏం చేయాలో తెలియదు, సమ్మోహం వచ్చేస్తుంది. ఆ సమ్మోహం అంటే ఏం చేయాలో తెలియకపోవటం, విచక్షణ జ్ఞానం తెలియకపోవటం. ఏమిటనంటే అమ్మ, అమ్మని మనం తిట్టొచ్చా, నాన్నని తిట్టొచ్చా, గురువుల్ని తిట్టొచ్చా, పెద్దలని గౌరవించాలి, అప్పుడేముండదు అమ్మే వద్దంటే అమ్మ మీద కోపం వచ్చేస్తుంది, ఈ విచక్షణ పోతుంది. ఈ విచక్షణ పోవటము, ఆ కోపం వచ్చేటప్పటికి అసలు తెలియకపోవటము, సమ్మోహం వచ్చేటప్పటికి స్మృతి విభ్రమము వచ్చేస్తుంది, అంటే అంతకుముందు ఉన్న గుర్తులన్నీ పోవటం జరుగుతుంది. ఆ స్మృతి అనేది గుర్తుపోతుంది, తనకు అంతకుముందు మేలు చేసినా ఏం చేసినా సరే అది మర్చిపోతారు. స్మృతి భ్రంశాతు బుద్ధి నాశః, అది ఎప్పుడైతే అది మర్చిపోతాడో ఆ గుర్తంతా బుద్ధి పోతుందట. బుద్ధి అంటే ఏమిటి, నిశ్చయించేది బుద్ధి, ఈ పని చెయ్యొచ్చు ఈ పని చెయ్యకూడదు, చేయుము ఆగుము అనేది, చెయ్యాలా వద్దా అనేది మనసు, చేసేది కానీ
చేయకుండా ఆగేది కానీ బుద్ధి అక్కడ అది పోతుంది. ఇంక అది పోయేటప్పుడు ఇంకేమవుతుందనండి, ప్రణశ్యతి నశించిపోతాడు, దాంట్లో ఆ పనిని చేసేస్తాడు నశించిపోతాడు. వీటికి ఉదాహరణలు కూడా చెప్పారు. ఏమిటారంటే ఈ విషయములు అనేటటువంటివి, ఇప్పుడు ఒక శబ్దము ఉంది అనుకోండి, ఆ శబ్దానికి చొక్కి ఒక లేడి చచ్చిపోతుందట. అది సంగీతం పాడతారు, దాన్ని పట్టుకునేవాళ్ళు. ఆ పాడుతూ ఉంటే చొక్కిపోయి పడుకుంటుంది, ఒక్కసారి పెద్ద మోతలు మోగిస్తే కన్నభేరు పగిలిపోద్దట దానికి. ఆ శబ్ద ధ్వనికి అది చచ్చిపోతుంది. దాన్ని అశుణమా అనే ఏదో అంటారు దాన్ని. అది వెళ్ళిపోతుంటుంది, అది ఒక పక్షి లేదా ఒక లేడిని కూడా చెప్తుంటారు. ఇక స్పర్శ సుఖానికి ఏనుగు దాన్ని పట్టుకోవాలంటే కింద కందకం తవ్వి ఆ పైన గెడలేసి ఆ పైన కొన్ని విత్తనాలు జల్లితే, గరికో లేకపోతే ఏదో ఒడ్లో ఏవి జల్లితే దాన్ని బాగా దురదెక్కువ. ఏనుగు చర్మం, ఏనుగు మందం అది. అక్కడ పడుకుని కాసేపు రుద్దుకోవాలనిపించి కాలేస్తుంది, ఎయ్యగానే పడిపోతుంది. అక్కడే ఉంచేస్తారు, దాన్ని బంధించేస్తారు. ఇక రూపమునకు మిడత, ఆ అగ్నిని ఎర్రగా ఉంటే చూసి అదేదో తినేదనుకుని వచ్చి నోరు తెరుచుకుని వస్తుందట, వచ్చి దాంట్లో పడిపోతుంది, చచ్చిపోతుంది. రసము, రసము అంటే తుమ్మెద పుష్పంలోకి వెళ్ళి తేనెను తాగుతూ అది మర్చిపోతే సూర్యాస్తమయంగానైతే ముడుసుకుపోతుంది అది, ఇక దాంట్లో నుంచి బయటికి రాలేదు. ఒకవేళ తెల్లారితే వస్తానులే అనుకుంటూ ఉంటే ఏనుగులాంటిదో వచ్చి చక్కగా తొండంతో దాన్ని లేపి బయటపడేస్తుందట, ఇక విచ్చుకునే పనే లేదు, లోపల చచ్చిపోతుంది అది. ఇక గంధము వాసన, దీనికి చేప ఆ గాలానికే పెడతారు, ఒక ఎర్రలో లేకపోతే చేప ముక్కలు ఏవి పెట్టేస్తే దీని వాసనకు వచ్చి లాగేస్తుంది, అది పట్టేస్తుంది. ఎక్కడేవో పాట కూడా పాడుతూ ఉంటారు, వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చున్నాడు ఏముడు నీ కోసం అంటూ, దీనికోసం అలా రాకపోక చేస్తూ గబాలు పట్టుకుంటుంది, చచ్చి దానికి చిక్కిపోతుంది అది. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క జంతువు పోతే ఐదు కలిగినటువంటి మానవుడు ఈవిడ నశించడానికి ఇంకేమైనా వేరే చెప్పాలా అన్నారు. పైగా ఇవి విషయములు, దీని సున్నా పెద్దది మనం తెలుగులో రాసుకుంటే యా, ఆ సున్నా చిన్న చిన్నదైతే విషము, ఆ ఎకారం తీసేసిన విషము అవుతుంది, ఎకారం తీసేద్దాం విషయము, యా తీసేస్తే విషము. విషము ఒకేసారి చంపేస్తుందట మానవుడిని. ఈ విషయ సుఖములు రోజు కొంత రోజు కొంత రోజు కొంత చంపుతాయట. ఇటువంటివి సుమా ఇవి ఇలా నశించిపోతారు అని చెప్పాడు ఆయన. మరి ఇక అందరికీ ఇంతేనా అండి, మొత్తం అందరికీ ఇంతేనా, ఇవి లేకుండా ఉండవుగా, అసలు ఈ ఆలోచనలు రాకుండా ఉంటాయా, ఈ శబ్దాలు ఈ స్పర్శలు ఇవన్నీ అసలు లేకుండా ఉంటాయా? అందరికీ ఉంటాయి, లేనివాడు ఎవడున్నాడండి, బ్రహ్మ మొదలుకొని అందరికీ ఉంటాయి ఇవి. కానీ మరి దీన్ని మంచిగా మలుచుకోకూడదా? మలుచుకోవచ్చు. ఎలా? విషయములను స్మరించటం వరకు తప్పులేదు, అవి కావాలి అనుకోవటం వరకు తప్పులేదు, వాటిని అనుభవించటం వరకు కూడా తప్పులేదు, కామం వరకు కూడా తప్పులేదు. ఎందుకంటే ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటున్నాడు భగవంతుడే గీతలో. ధర్మమునకు విరుద్ధము కాని కామము నేనే అన్నాడు. అంటే ధర్మబద్ధమైన కామము అనుభవించవచ్చు జీవులు అందరూ కూడా, అన్నీ అనుభవించవచ్చు. ఈ ధర్మము అంటే ఏమిటనంటే ఇతరులకు కీడు కలగకుండా ఉండటమే నువ్వు చేసే పని. ఇంకా చాలా శాస్త్రాలు చెప్పిన ఈ ధర్మాలని వీటిని కూడా ఆలోచించుకో, ఆలోచించి చూసుకో. గీతాశాస్త్రమే చాలా గొప్పగా చెప్పింది, దీనిలో చెప్పబడినటువంటివన్నీ చక్కగా విను. ధర్మబద్ధమైనది ఏమిటో, నీవు చేయవలసింది ఏమిటో తెలుస్తుంది. ఈ మూడింటి వరకు రావచ్చండి, అందరూ ఈ మూడింటి వరకు రావచ్చు. ఇంకా చేయవలసింది ఏమిటంటే ఈ కోపం వరకు కూడా రావచ్చట, కొంత పూర్తిగా కాదండి, కోపం వరకు రావచ్చు. ఎందుకని, భగవానుడే తెచ్చుకుంటున్నాడుగా కోపాన్ని. అవసరమైతే అవతలి వాడు దుష్టుడయ్యి అయినప్పుడు చీడ పురుగు లాంటి వాడైతే అది నాశనం చేయడానికి కోపం తెచ్చుకోవచ్చు. ఒక చెంప కొడితే ఇంకో చెంప జోపం అంటలా, ఆ జోపం అన్న కాలం పోయింది. ఆ జోపం వల్ల వాళ్ళు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టారు ఈ దేశానికి. ఇప్పుడు అలా కాదు, నీ చెంప మీద కొడతానంటే ముందే నీ చేయి నరికేస్తానంటున్నాడు మోడీ. చూడండి ఎటువంటి ధర్మాత్ముడు, యోధుడు ఆయన, యోధ.
పరమాత్మ చెప్పినటువంటి ధర్మము చక్కగా ఆచరించి చూపిస్తున్నాడు. నువ్వు చెయ్యి ఎత్తగానే నీ చెయ్యి నరికవతలు పడేస్తున్నాడు. చూసారా, ఆ కాశ్మీరు ఆక్రమిత దాన్ని దేన్నో భారతదేశంలో కలిపేశాడు అని వస్తున్నాయి, భారతీయ జెండా ఎగరేశారట. అక్కడ చుట్టూ బంధించుకొస్తున్నాడు ఆయన, చుట్టూ కంచె పాతుతున్నాడు, ఇతర బయట ఉన్న వాళ్ళందరినీ కూడా అలా చేసేస్తున్నాడు. ఇతర దేశాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి. ఇక లోపల ఉన్నారు కొందరు చీడ పురుగులు లాంటి వాళ్ళు, మన దేశంలోనే ఉండి మన దేశానికే కీడు కావాలని తలంచేటటువంటి వాళ్ళు. వీళ్ళెంత బోనులో చిక్కినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, వంట ఇంట్లో కుందేలు లాంటి వాళ్ళు, లేకపోతే బోనులో చిక్కిన ఎలుకల లాంటి వాళ్ళు, మన భారతదేశం లోపల ఉన్నవాళ్ళు వీళ్ళెంత. ఎప్పుడో కన్ను తెరిచాడంటే అయిపోతారు ఈ లోపల. వీళ్ళ కోసం పెద్ద ప్రయత్నం అవసరంలా, చుట్టూ చేసుకొస్తూ ఉన్నాడు. అందుకే కాలం మంచిది వస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నది. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసింది ఈ కరోనా. ఎప్పుడైనా సరే ఉచ్చైహి, ఎంత ఉచ్ఛ్రాయం అంటే ఎంత పెరగాలో పెరిగిన తర్వాతే అప్పుడు కింద పడిపోతుంది, ఎంత పడాలో పడిన తర్వాత మళ్ళీ లేస్తుంది. కనుక మళ్ళీ లేస్తుంది మన దేశం. అందుకే చెప్పాను, ఓంకారపు జెండా ప్రపంచం మొత్తం ఎగురుతుందని చెప్పాను. అలా కొంతవరకు కోపం కావాలి. అందుకే భగవానుడి మీద చూపించారు, కామాత్ గోప్యః, కామము చేత ఆ గోపికలు ఇలా కామోత్కంఠత గోపికలు భయమునను కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. వైరము కోపం అంటే అదే కదా, మరి వైరమే కోపం. భగవానుడి మీద చూపించారు వాళ్ళు, సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి నేమునిద చక్రింగంటి మెట్లైన నుద్దా మధ్యాన గరిష్ఠుడైన హరిజేరన్ వచ్చు ధాత్రీశ్వర అని నారద మహర్షి చెప్పాడు ధర్మరాజుతో. ప్రేమతో కామం చేత గోపికలు, కామం అంటే అర్థమేమిటి అక్కడ? ధర్మబద్ధమైనటువంటిది అది. భగవంతుని యందు కామం అంటే భక్తి అని అర్థం, ప్రేమ. ఈ సాంసారికమైనది కాదు. ఎవరి ఎందు కామం ఉన్నది అలా అనుభవించారు ఎవరంటే 16,180 భార్యలతో కామం ఉన్నది ఆయనకు, వారు అనుభవించారు. మరి వారందరూ కూడా భార్యలు, వీరందరూ కాదు, వీరందరూ కూడా భక్తులు మొదట అనుకున్నారు. తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, భగవత్ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ప్రేమతో ఆయన్ని చేరుకున్నారు వీరంతా. అందుకే గొప్ప స్థానాన్ని పొందారు గోపికలు. ఎప్పుడు చెప్తా, వేదములు కూడా వారి స్థానాన్ని కావాలని కోరిని. మరి అంతవరకు కామం కూడా తెచ్చుకున్నారు, పరమాత్మకి అర్పించారు, అన్నీ ఆయన ఎందుకు చూపిస్తే. అలాగే కోపం వరకే తెచ్చారు, కానీ స్మృతి భ్రంశం అనేది ఇక తేలేదండి, ఇంతవరకు తెచ్చుకోవచ్చు. సుమారుగా ఏమిటి, విషయములను ధ్యానించటము, భగవద్ విషయాలను, లౌకికమైన ధర్మ విషయాలను ధ్యానించండి, తప్పులేదు, గుర్తు తెచ్చుకోండి, వాటిని అనుభవించండి, తప్పులేదు. ఎదురు తిరిగితే అంటే ధర్మమునకు విరుద్ధమైనటువంటిది కానిదానిని అనుభవించండి. అక్కడ ఎవరన్నా కాదు అని అంటే వాళ్ళ మీద కొంచెం కోపం చూపించండి, ఏం పర్వాలేదు. నేను మంచి చేస్తాను అని అంటే అడ్డం వచ్చేవాళ్ళని, ఉప్పుడు నుంచి ఎందుకురా నీకు, నువ్వు చేయాల్సిన పని ఏదో ఆడవక అని కొందరు అంటూ ఉంటారు. మంచి చేయటానికి ఊరుకోరు, భక్తి చేయటానికి ఊరుకోరు. తన పని తను చేసుకుంటూ, తన చదువు తను చదువుకుంటూ, తన ఉద్యోగం తను చేసుకుంటూ, వీలైనంతవరకు దేశ సేవ చేయటానికో, సమాజ సేవ చేయటానికో వస్తాను అని అంటే ఊరుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం కోపం చూపించండి, చూపించిరండి. ఇలా అంతవరకు రావచ్చు, కానీ స్మృతి భ్రంశము కానీ, సమ్మోహము కానీ, స్మృతి భ్రంశము కానీ, బుద్ధినాశము కానీ, ఆ నశించడం కానీ, ఆ నాలుగు తెచ్చుకోవద్దు. ఇదే వ్యక్తిత్వ వికాసం. ఒకసారి చూడండి, ఒకవైపున ఆచరించండి, అంతవరకు రండి, లౌకికంగా రండి, పారమార్థికంగా రండి. మరొక వైపు లౌకికంగాను వద్దు, పారమార్థికంగా అవతల నాలుగు వద్దు. ఇది గుర్తులో పెట్టుకోండి. ఈరోజుకి నేను ఇంతవరకే చాలా సమయం కూడా తీసుకున్నట్టున్నాను. ఈ రెండు శ్లోకాలు చాలు. అసలు మనం చేయవలసిన పని ఏమిటో, చేయకూడనిది ఏమిటో అందరికీ వర్తిస్తుంది. వ్యక్తిత్వ వికాసం ఎంతకంటే ఇంకేం కావాలండి? వ్యక్తిత్వ వికాసం అంటే ఇంకేమిటి అసలు? కనుక ఇంత గొప్ప వ్యక్తిత్వ వికాసం ఉన్నటువంటి గ్రంథము భగవద్గీత. ఇది ఎంత గొప్పదని అంటే చెప్పలేం. భగవానుడే స్వయంగా దీని రూపము అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇంకేం చెబుదాం? ఎవరి స్థాయికి వారు తగినట్లుగా అన్ని దేశాలు ప్రపంచం వైపు చూస్తూ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ గీత మరలా మొత్తం విస్తరిల్లుతుంది. దాని ద్వారా మనము సంతోషించుదాం, మనం కూడా
ఈ గీత శ్లోకాలను కనీసం వినండి, చదవండి, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏ కొంచెమైనా సరే తెలుసుకుంటే చాలా గొప్పది. ఇది కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.